నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ లో ఇటీవల కాలంలో విడాకుల కేసులు మనం చూసుకుంటే క్రమక్రమంగా పెరుగుతూ ఉన్నాయని చెప్పి న్యాయ మంత్రిత్వ శాఖకు సంబంధించిన తాజా గణాంకాలు తెలుపుతూ ఉన్నాయి. అలాగే 2023లో కొన్ని సందర్భాలలో విడాకుల కేసులు తగ్గినా సరే ఇటీవల కాలంలో మళ్లీ పెరుగుతూ ఉన్నాయి. అలాగే యొక్క విడాకులకు గల కారణాలు గాని మనం తెలుసుకుంటే నిజంగా షాక్ అవుతారు. చిన్న చిన్న వాటికి కూడా విడాకుల కోసం కోర్టులు మెట్లెక్కుతూ ఉన్నారు. తాజాగా కువైట్ లోని ఒక మహిళ తన యొక్క భర్త నుంచి తనకు విడాకులు కావాలని చెప్పి కోర్టులో అయితే కోరడం జరిగింది. అలాగే ఆమె ఎందుకు విడాకులు తీసుకుంటూ ఉన్నానని చెప్పి కారణం విని కోర్టులో ఉన్న లాయర్లు కానీ జడ్జి గారు కానీ నిజంగా షాక్ అయ్యారు. నేను జమ్మియాకు వెళ్లి ఒక పెప్సీనైతే కొనుగోలు చేశాను. ఆ పెప్సీ తీసుకుని ఇంటికి వచ్చిన తర్వాత తాగుదామని టేబుల్ మీద పెట్టేసి నేను అక్కడి నుంచి వెళ్లిపోయాను. నేను వచ్చే లోపల నా భర్త ఆ యొక్క పెప్సీ ఓపెన్ చేసి తాగేశాడని చెప్పేసి, అలాగే నేను అడిగినప్పుడు అతను నాకు సంతృప్తి పరిచే సమాధానం చెప్పలేదని చెప్పేసి నా పెప్సీ నాకు కావాలని అడిగానని చెప్పేసి దీంతో ఆ యొక్క చిన్న పెప్సీ వద్ద మొదలైన గొడవ చిలికి చిలికి గాని వాళ్ళలా మారి పెద్ద గొడవగా మారడంతో అయితే ఆమె విడాకులు తీసుకునే వరకు వెళ్ళింది. కువైట్ లో ఇటీవల కాలంలో చిన్న చిన్న సంఘటనలే మనం చూసుకుంటే విడాకుల వరకు వెళుతూ ఉన్నారు. కాబట్టి కువైట్ లో ఉన్న మన భారతీయ ఫ్యామిలీస్, కుటుంబాలు ఏవైతే ఉన్నాయో ఇటువంటి విషయాలను గమనించగలరని కోరుకుంటూ కువైట్ సమాజం కూడా ఇటువంటి చిన్న చిన్న విషయాలలో పెద్దగా ప్రభావితం చేస్తూ ఉన్నాయి. దీనివల్ల కుటుంబాలు విడిపోయి పిల్లలు అనాథల్లా మారుతూ ఉన్నారని చెప్పి కువైట్ లో ఉన్న నిపుణులు కూడా అభిప్రాయపడుతూ ఉన్నారు. కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.